సో ఈ 4.5 సంవత్సరాలు మేము ఎంతైతే అవస్థపడ్డామో అవస్థ అన్న చోట మీరు సంతోషంగా ఉండే విధంగా నేను చూసుకుంటానని చెప్పేసి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు మాకు 2.5 గంటల సేపు టైం ఇచ్చి ప్రతి ఒక్క రైతుతో పర్సనల్ గా మాట్లాడి ప్రతి సమస్య కూడా నేను తీర్చి పెడతాను. నాకు రైతు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ అందరి సమస్యలు నా సమస్యలుగా కన్సిడర్ చేసుకుని నేను అన్ని చూస్తాను. మీ అంటూ పొలాల విషయంలో ఏదొచ్చినా మిమ్మల్ని కన్సల్ట్ చేయకుండా ఒక్క అడుగు కూడా వెయ్యను. మీకున్న ఇబ్బందులన్నీ తొలగించే బాధ్యత నాదే అని చెప్పేసి మా ముందే అక్కడ సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. మాకు అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తాను అని చెప్పి అండర్టేక్ కూడా చేశారు. మేము వచ్చిన రైతులందరం చెప్పాం మాకు ఇక్కడ డీసెంట్రలైజేషన్ కి మేము ఎప్పుడు సపోర్ట్ గా ఉన్నామండి, మా పొలాలు మాకు మిగిలే విధంగా మీరు చూసి పెట్టండి అంటే దానికి ఆయన పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చి డెఫినెట్ గా చేసి పెడతానమ్మా అని చెప్పారు. అమరావతి రైతులకు సంబంధించి చేస్తున్న యాజిటేషన్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది అందరిలో ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. చాలా మంది వేచి చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రైతులు చేస్తున్న ఉద్యమాన్ని కానివ్వండి, రైతులు చేస్తున్న ఆందోళన కానివ్వండి, ఆ నిరసనలు కానివ్వండి, ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటితో ఎక్కడా ప్రస్తావించి తప్పు పట్టిన సందర్భం మచ్చుకైనా కూడా లేదు. ఇక మిగిలిన వాళ్ళు మాట్లాడారా అంటే అదంతా పార్టీ స్టాండ్ ఆధారంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఏది మాట్లాడినా ఏదైనా సంచలనం అవుతుంది. మిగిలిన నాయకులు, అధికార ప్రతినిధులు, లేదంటే పార్టీకి చెందిన నాయకులు వీళ్ళందరూ మాట్లాడితే పార్టీకి ఒక మచ్చపడకుండా ఉండాలి అనే ఉద్దేశంలో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇటువంటి వాటిని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఏం జరిగినా అవతల వాళ్ళు, అది అవతల కూడా ఒక రాజకీయ పార్టీ సపోర్ట్గా ఉండి ఒక యాజిటేషన్ ఎలిగేషన్ చేస్తూ తీసుకొచ్చినప్పుడు ఆ విమర్శలు కౌంటర్ ఇచ్చే టైంలో వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఎక్కడ ఎవరిని కించపరుస్తూ ఏ రోజు ఒక పల్లెత్తు కూడా మాట అనలేదు. అయితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అలాగని వ్యతిరేకంగా కూడా ఎలాంటి స్టెప్ తీసుకున్నది ఏమీ లేదు. ఇంకా అరెస్టులు ఇవన్నీ అంటారా, అక్కడ జరిగే యాజిటేషన్ బట్టి లా అండ్ ఆర్డర్నే అదుపులో ఉంచాలి కాబట్టి అది పోలీస్ వ్యవస్థ తీసుకునే నిర్ణయంలో భాగంగా అవన్నీ జరుగుతాయి తప్ప అదంతా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేయి, ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాలి కాబట్టి ఆ యాజిటేషన్ అక్కడ ఎవరు చేసినా అదే జరుగుతుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ యాజిటేషన్లు జరిగినప్పుడు కూడా చాలా అరెస్టులు జరిగినాయి. ఒకప్పుడు కాపు ఉద్యమం జరిగినప్పుడు కూడా చాలా అరెస్టులు జరిగినాయి. అంటే రోడ్డెక్కి లా అండ్ ఆర్డర్ని ఎవరైనా గనక కాపాడలేకపోతే, లా అండ్ ఆర్డర్గా భంగం కలిగించాలా ఎవరైనా ప్రవర్తిస్తే అది పోలీస్ వ్యవస్థ డ్యూటీ కాబట్టి దాన్ని సర్ది చెప్పే ప్రయత్నంలో భాగంగా లా అండ్ ఆర్డర్ని కాపాడే పనిలో భాగంగా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు పై అధికారుల ఆదేశాలతో. అది రాజకీయంతో ముడిపెట్టకూడదు. అది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక్కసారిగా అదే అవన్నీ ఆలోచించారో, లేదంటే ఏం జరిగిందో, లేదంటే పార్లమెంట్లో వచ్చిన ప్రకటన ఆధారమో ఏదైతేనో, మొత్తానికి రైతుల మనసు అయితే మారింది. రైతులే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. అలాగని చెప్పి రైతులు వచ్చి కలుస్తాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావద్దని చెప్పలేదు. అక్కడ కూడా రైతులు వచ్చి కలవబోతున్నారు అంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వద్దు అని అనలేదు, మేము ఖాళీగా ఉన్నానని అనలేదు. 2.5 గంటలున్నర పాటు రైతులతో చర్చించి వాళ్ళ సమస్యలన్నీ చాలా క్షుణ్ణంగా తెలుసుకొని వాటన్నిటిని పరిష్కరిస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నాన్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ గురించి, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ గురించి, అలాగే కౌలు రైతులకు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ళు పెంచడం, అలాగే రైతు కూలీలకు ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి వెళ్ళేదా 2500 రూపాయలు చేయడం, ఇవన్నీ కూడా ఆ రైతులకు నచ్చి దానికి కృతజ్ఞతలు చెప్పేందుకు రైతులే స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. అంటే రైతుల మనసును జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా గెలుచుకున్నారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఆ విధానాల్లో భాగంగా రైతులకు న్యాయం చేసే ప్రణాళికల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళు వచ్చి కలిసినా కలవకపోయినా ఏం చేసినా అమరావతి రైతుల విషయంలో అయితే మా ప్రణాళికలు మాకున్నాయి, వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తాం, గత ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అదనపు ప్రయోజనాలనే కట్టబెడతామని ముందు నుంచి చెప్తున్నారు కాబట్టి ఆ దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళిపోతున్నారు. సో అది ఆల్రెడీ అమల్లోకి వచ్చేసినాయి కాబట్టి దానికి కృతజ్ఞతలు తెలపడానికి సాలువా కప్పి మరీ రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సన్మానించారు అంటే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తిట్టిన అవే నోళ్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నాయి. అంటే రైతు పక్షపాతి ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని అనడానికి ఇంతకు మించి నిదర్శనం అవసరం లేదేమో.